హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నమచంద్రాలలో ఫస్ట్ టాపిక్ ఇందులో ఏడుగురు కథానాయకులు ఆ ఏడుగురు కథానాయకుల్లోని ఒక్కొక్కరిని పరిచయం చేస్తా ఒకటి కైజర్ రెండు వాసన్ మూడు ప్రామిన నాలుగు నెపోలియన్ ఐదు కొలంబా ఆడు జాన్సన్ ఏడు రుద్ర ఏడు కథనాయకులతోనే స్టోరీ మొత్తం డిఫరెంట్ అయి ఉంటుంది ఇది వీళ్ళతోనే వైపు స్టోరీ ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం కైసర్ అనే రాజు తన రాజ్యంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకి ఎక్కడ నాడంత భూమి ఉండేది ఆ భూమి ఎంత చేసినా గిట్టుబాటు రాకపోయేది తనకు ఐదుగురు సంతానం కలిగిన వాడు తన కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి జీవన విధానం కోసం అడవిలో అడవిలో కట్టెలు కొట్టి అమ్ముకునేవాడు ఒకరోజు కట్టెల కోసం కొత్త ప్రదేశానికి ఇతడు కుమారులను తీసుకొని అడవికి వెళ్ళాడు అక్కడ అడవి మొత్తం మట్టి బూ బూడిద ఉంది వాళ్ళు అలాగే ప్రయాణం కొనసాగిస్తున్నారు ఆ బూడిద మట్టి నుంచి ఒక మెరుపు రైతు కుమ్మారుపై మీద పడింది తన వెంటనే ఆశ్చర్యపోయాడు బూడిద ఆకారంలో కలిసి ఉన్న ఒక చక్రాన్ని చూశాడు తాను తీసుకొని తన తండ్రికి ఇచ్చాడు తన తండ్రి చూసి ఇది చాలా వింతంగా ఉంది మనం వెంటనే రాజుగారికి చెల్లి చేయాలి అన్నాడు అలాగే రాజుగారి వద్దకు వెళ్ళాడు రాజుగారికి జరిగిందంత చెప్పాడు రాజు ఆ వింతమైన చక్రాన్ని చూసి దాన్ని బాగా పరిశీలించారు పరిశీలించి దాని చివరికి మూలకిషిన్ దీనివల్ల ప్రయోజనం ఏం లేదు అన్నాడు ఆ రాయితు రైతు కుమారులు వెంటనే వెనక తిరిగి వెళ్ళిపోయారు ఆ చిక్రం నుంచి ఒకసారి మెరుసిన విషయం ఆ రాజుకు తెలియదు ఒకరోజు రాజు తన పని తాను చేసుకుంటుంది అకస్మాత్తుగా ఒకేసారి ఆ మెడుపు తన పైన మీద పడింది రాజు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇక్కడ లేని విధంగా వెంటనే రాజు ఆ రైతుని పిలిపించాడు రైతు వచ్చిండు రైతుకి బంగారం నాణ్యాలు వజనాలు ఇచ్చాడు ఆ రైతుని పెట్టిపోమన్నాడు ఆ రైతు అలాగే తాను ఇచ్చిన నాణ్యాలు వరణాలు తీసుకొని తాను ఊడిచిపెట్టిపోయాడు రాజు ఈ చిక్రాన్ని తీసుకొని సన్నాసి వరదకు వెళ్ళాడు ధన్యవాదములు గురుగారు అన్నాడు వెంటనే సన్నాసి చేతిలో పెట్టగానే మళ్ళీ ఒకసారి మిడిచింది ఆ సన్నాసి ఆశ్చర్యపోకుండా తన వెంటనే ఇది చాలా ప్రళయం సృష్టిస్తుంది అన్నాడు ఈ ప్రళయం యాభై సంవత్సరాలు ఒకసారి సంభవిస్తుంది అన్నాడు దీన్ని నువ్వు రహస్యంగా ఏదో ఒక చోటు దాచిపెట్టు దీన్ని దీనికి ఏదో అనుసంధానం కలిగి ఉంది అన్నాడు కైసర్ వెంటనే ఏదారి ప్రదేశంకి వెళ్ళి ఏదారి భూగర్భంలో ఒక దానికి చక్రానికి అనుకూలంగా ఉండడానికి ఒక కోట లక్క తయారు చేసి అందులో బంధించాడు బంధించి ఆ ప్రదేశం ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచేసాడు కైసర్ ఆదీవంలో తన పెద్ద శత్రువుడైన వార్సన్ వార్సన్ తన ఖైసడు కైసర్కి వార్సన్ అపోజిట్ ఈ వార్సన్ ఎప్పుడో కైసర్ రాశాడు తాను చేసే పనులు తన తెలుసుకుంటాడు ఒకరోజు ఏమైందంటే వార్సన్తో యుద్ధం చేసి తాను వడించి తన అడి తడిమి తడిమి కొట్టాడు వార్సన్ కైసరి భయపడి తన రాజవైపు రాకుండా అడవిలోకి పారిపోయాడు ఇదండి నేను చెప్పిన ఫస్ట్ టాపిక్